మామూలుగా పంచభూతాలనే ఉంటాయి అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే మనలో ఇంకో భూతం ప్రవేశించింది. ఆ భూతం పేరే డబ్బు. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం ఉంటుంది. దాన్ని అక్రమ మార్గంలో కాదు, సక్రమంగా సంపాదించాలి. సక్రమంగా సంపాదిస్తే ప్రతిరోజు ప్రశాంతంగా ఒక మనిషి నిద్రపోతాడు. అది తప్ప ఏదో ఇమీడియట్గా మనీ సంపాదిద్దాము, ఇమీడియట్గా సంపాదించేసి అక్రమ మార్గంలో ఓ పెద్దలు ఎదిగిపోదాం అనుకునే ఒక మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కష్టాల్లో పడతారు ఎప్పటికైనా అని చెప్పి స్మూత్గా చెప్తూ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్తో పాటు ఇంకోటి కూడా ఎలిమెంట్ ఉండింది లైఫ్లో అని చెప్పి చెప్పడానికి ప్రయత్నించారు F2 దర్శకుడు అనిల్ రావపూడి. F2 సినిమా ద్వారా సంచలనమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు అనిల్ రావపూడి. సేమ్ అదే బ్యానరు దిల్రాజ్ ప్రొడక్షన్లోనే తెరకెక్కించి సేమ్ టీము సేమ్ క్రూతోనే ఈ సినిమాని కూడా తెరకెక్కించారు. కాకపోతే వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ పిజ్జాదాతో పాటు కొంతమంది నటీనటులు ఈ సిరీస్లో ఈ ఫ్రాంచైజీలో యాడ్ అయ్యారు. వాళ్ళు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నటీనటులు అలీ పాలబేబీగా నటించారు. అలీని చూడగానే అందరూ నవ్వుతారు, ఎందుకంటే స్త్రీల మీద ఆయనకి విపరీతమైన భక్తి పారిశుద్ధ్యం మునిగి తేలుతున్నట్టుగా చూపించారు. అట్లాగే వెంకటేష్ పాత్రకి రైచికటిని, వరుణ్ తేజ్ పాత్రకి ఒక నత్తి క్యారెక్టర్ని యాడ్ చేసేసి మనలో చుట్టుపక్కల తిరిగే వాళ్ళల్లోనే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పి చెప్పకనే చెప్పారు. సినిమాని ఎంతో కామెడీగా అందంగా తెరకెక్కించాలని ట్రై చేశారు. కానీ F2లో కనుక మనం ఆలోచిస్తే F2ని మనం అందరం ఏమీ లేకుండా ఓపెన్ మైండ్స్తో వెళ్ళి థియేటర్లకు వెళ్ళాము. అక్కడ అనుకోకుండా ఒక అద్భుతమైన విజయాన్ని, అద్భుతమైన ఫన్ని ఎంజాయ్ చేశాము. అటువంటి ఆ ఫన్నుని ఇందులో కూడా ఉంటుంది అనుకుని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేదారు. కానీ కంపేర్ చేసుకుంటే మాత్రం F2 అంత లేదనే చెప్పాలి. F2ని మాత్రమే ఎక్కువ ఆదరించారు. దీన్ని ఎందుకు కొంచెం తగ్గిందనే దానికి ఇప్పుడు నేను చెప్తాను. సినిమా కథా విషయానికి వస్తే వెంకి ఏదైనా చిన్న 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 రోడ్డు మీద కనిపించిన ప్రతి పని చేసి ఆ డబ్బు సంపాదించే పాత్రలో నటించారు. చిన్నప్పుడే వాళ్ళ మదర్ పోతే వాళ్ళ తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ రెండో పెళ్లి చేసుకున్న తండ్రికి మళ్ళీ ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు. ఇతనే పెద్ద కొడుకు అవడంతో బాధ్యతలన్నీ మీద పడతాయి. నిద్ర లెగసి లేకడంతోనే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ, పాలోడ్ బిల్లు, కరెంటు బిల్లులు, ఆ బిల్లులు, ఈ బిల్లు అంటూ సవతి తల్లి మీద పడుతూ ఉంటుంది. ఈ ఇట్లాంటి ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్న ఒక ఫ్యామిలీకి సంబంధించిన పెద్ద కొడుకుగా వెంకటేష్ నటిస్తే ఏ పని బాట లేకుండా జులాయిగా తిరిగి ఎలాగైనా ఈజీ మనీ సంపాదించేవాళ్ళని రూట్లో వరుణ్ తేజ్ తిరుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరికీ కాంబినేషను ఏంటయ్యా అంటే గతంలోనే అంతకుముందు పరిచయం ఉంది, మనిద్దరం బ్రదర్స్ అన్న ఫీలింగ్తోని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికి సంబంధించిన కనెక్షన్కి సంబంధించిన ఒక కనెక్షన్ కానీ మిగతా విషయాలను కానీ ఎలా ఎలా జరిగింది సినిమాలోనే చూడాలి. ఎందుకు అంత ఎంటర్టైనింగ్ అనిపించలేదంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడాను ఫస్ట్ 10 మినిట్స్ చాలా స్లోగా అనిపించింది. ఆ తర్వాత పుంజుకొని ఫస్ట్ హాఫ్లోనే బాగా పీక్లోకి వెళ్ళిపోయి బాగుంది అనుకున్న టైంలో ఇంటర్వెల్ బ్లాంక్ అయి వచ్చేసింది. అక్కడి నుంచి ఇంటర్వెల్ తర్వాత సినిమాకి ఇంకా చెప్పడానికి పెద్ద కథేం లేకపోవడంతో అక్కడి నుంచి ఎలా దాన్ని నడిపించాలో ఒక అర్థం కాని పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో పడిపోయి అనవసరమైన ఆర్టిస్టులు చాలామందిని ఇందులో పెట్టారని అనిపించింది. కారణం ఎక్కడొకక్కడ ఏదో ఒక నటుడితోని ఫన్ పండించవచ్చు అని చెప్పి అనిల్ రావపూడి అనేక వెర్షన్స్ రాసుకున్నట్టున్నారు. అదే అనేక మంది కనుక వండితే కనుక వంట స్పాయిల్ అయినట్టు దీనిలో కూడా నాకు అనిపించింది. విచిత్రం ఏంటంటే ఏదో ఒక సందర్భంగా నవ్వు వస్తుందని ఎదురు చూసే ప్రేక్షకులు, నవ్వుకుంటేనే ఉండొచ్చు ఫ్యామిలీ అంతా కలిసి అని చెప్పి అనుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నిరాశపరుస్తుందని చెప్పక తప్పదు. ఈ సినిమాకు సంబంధించి మెయిన్ టెక్నీషియన్స్లో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కానీ వాళ్ళ వంతుగా వాళ్ళు కష్టపడి పనిచేశారు. కానీ సినిమాలో కథలో దమ్ము లేనప్పుడు ఏ సినిమా కూడా ఎంతవరకు నిలుస్తుంది అనేది ప్రేక్షకులు తెలుస్తారు. పెద్ద పెద్ద సినిమాలని అద్భుతంగా తెరకెక్కించే దిల్రాజు ఇట్లాంటి కామెడీ సినిమాని తెరకెక్కించడానికి రీజన్ ఏంటంటే ఏ సినిమానైనా ఎమోషనల్ డ్రామాగా వెళ్ళే సినిమాని జడ్జ్ చేయొచ్చు, కానీ ఇలాంటి కామెడీ టైమింగ్తో ఉన్న సినిమాలని తెర మీద చూస్తేనే ఎవరైనా జడ్జ్ చేయగలరు. అట్లాగా ఏమన్నా దిల్రాజ్ గారి జడ్జిమెంట్ ఏమన్నా కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ అద్భుతంగా పర్ఫెక్ట్గా May 27 రిలీజ్ అవటం, సినిమాలకి అందరూ వెళ్ళటానికి సరిగ్గా వెసులుబాటు ఉండటం అనేది సినిమాకు సంబంధించి కలిసి వచ్చే అంశము. అందరికీ సెలవులు ఉన్నాయి, అందరూ ఫ్యామిలీతో కలిసి సినిమాని వెళ్ళి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి దిల్రాజు అండ్ టీమ్, అనిల్ రావపూడి అండ్ టీమ్ ఎంతో కష్టపడి ప్రమోషన్ చేశారు. కానీ సినిమాలో కంటెంట్ ఉంటేనే ఆడుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు.
కానీ మధ్య మధ్యలో నవ్వుల పూలు మాత్రం వినిపించాయి. అది ఎంతవరకు సస్టైనబిలిటీ అనేది సినిమా ఇంకొక 4 రోజులు ఆగితే కానీ తెలీదు. ఈ సినిమాకు సంబంధించి తెలుగు టైమ్స్ ఇస్తున్న రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.